నా పేరు కమల్. గత కరోనా నుండి కూడా మేము అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. అందులో భాగంగా కరోనా సెకండ్ వేవ్లో ఎంతోమందికి దహన సంస్కారాలు సాటి ముస్లిం సోదరులతో కలిసి మేము అందరం చేస్తున్నాం. ఇప్పుడు విషయం ఏంటంటే, మనకి గవర్నమెంట్ అనేది ఒక బీమా ఇన్సూరెన్స్ పాలసీ అనేది కల్పిస్తుంది, యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీ. ఎవరైనా ఒక ముస్లిము యాక్సిడెంట్ వల్ల చనిపోతే వారికి 5 లక్షల బీమా అనేది వర్తిస్తుంది. అయితే ఈ యొక్క పాలసీని మనం ఒక 5 లక్షలు రావాలి అంటే పోస్ట్ మార్టం అనేది చేయించాల్సి వస్తుంది. ఈ క్రమంలో నేను అనేక చోట్ల నేను ఈ యొక్క పాలసీ వాళ్ళకి, ఆ కుటుంబానికి, ఎవరైతే చనిపోయినా సదరు కుటుంబ బాధ్యతలకి నేను అందించే క్రమంలో అక్కడ ఉన్న మౌలానాలు కావచ్చు, వాళ్ళందరూ కావచ్చు, ఆ శవాన్ని ఆటోప్సీ చేస్తే, ఆమె పోస్ట్ మార్టం చేస్తే మొక్కలు మొక్కలు చేస్తారని నాకు ప్రతిఘటన మాకు ఎదురైంది. కానీ మేము కోరుకునేది ఏంటంటే, అంత్యక్రియలు అంటే ఇంకా శవం వచ్చేసిన తర్వాత మట్టిలో పూరిపోయింది కానీ కుటుంబానికి ఏదో ఒకటి న్యాయం చేయాలనే సంకల్పంతో మేము చేసిన ఈ పనికి మాకు అనేక అవాంతరాలు ఎదురైనాయి. కాబట్టి మీ ద్వారా, మీ మాటలు ఎంతోమంది సోషల్ మీడియా సాక్షిగా అన్ని సాక్షులుగా వింటారు కాబట్టి, మీ ద్వారా పోస్ట్ మార్టం అనేది ఇస్లాంలో ప్రొహిబిటెడ్ కాదు అని నేను గూగుల్లో చేశాను. కాకపోతే మీ వంటి వ్యక్తులు కనుక అయితే, సోదరుడు అయితే క్వశ్చన్ అడిగారు, నిజంగా కరోనా కష్టకాలంలో చాలా మంది ముస్లింలు వారి యొక్క ప్రాణాలను తెగించి కరోనాతో చనిపోయినటువంటి వారిని ఎవరైతే తమ కుటుంబ సభ్యులే అనాథలుగా వదిలేశారో అలాంటి వ్యక్తులకు ముస్లింలు అంత్యక్రియలు చేసి తమ మానవత్వాన్ని చాటుకున్నారు. అల్హమ్దులిల్లాహ్, ఇదే కదా ఇస్లాం తెలియజేస్తుంది. అయితే సోదరుడు అయితే ప్రశ్న అడిగారు, ఈరోజు గవర్నమెంట్ ఇన్సూరెన్స్ బీమా పాలసీ ఏదైతే ఉందో ఆ పాలసీలో ఒక వ్యక్తి కుటుంబ యజమాని చనిపోయినట్లయితే, ఎవరైతే ఎన్రోల్మెంట్ చేయించుకున్నటువంటి వ్యక్తి చనిపోయినట్లయితే అతనికి 5 లక్షల రూపాయలు బీమా ఇవ్వడం జరుగుతుంది. ఆ యొక్క ప్రక్రియలో దురదృష్టవశాత్తు ఎవరైనా యాక్సిడెంట్లో చనిపోయినట్లయితే వారి యొక్క డెడ్ బాడీని పోస్ట్ మార్టం చేస్తారు, ఇది ఇస్లాంలో లేదని కొంతమంది అనుకుంటున్నారు అని సోదరుడు అయితే అడుగుతున్నారు. చూడండి, ఇస్లాంలో అవయవ దానం కూడా చేయొచ్చు. అంటే చనిపోయినప్పుడు వారి యొక్క బాడీ యొక్క ఆర్గాన్స్ ఉంటాయో అవి అవయవ దానం కూడా చేయొచ్చు, కానీ కొన్ని కండిషన్స్ ఉన్నాయి. డబ్బులు తీసుకోకూడదు. ఆ అవయవదానం మీరు బ్రతికున్నప్పుడు ఇచ్చేసినట్లయితే మీరు చావుకు దగ్గర అయ్యేటటువంటి పరిస్థితులు మీకు ఏర్పడకూడదు. అందులో ఎలాంటి అత్యాశ లేదా మనీ ట్రాన్సాక్షన్ లేకుండా స్వచ్ఛందంగా మీరు అవయవదానం అనేది చేయొచ్చు. అయితే పోస్ట్ మార్టం ఏదైతే ఉంటున్నారో కొన్ని నిబంధనల ప్రకారంగా, ఉదాహరణకి యాక్సిడెంట్ అయిపోయింది, యాక్సిడెంట్ అయిపోయినప్పుడు అది మీ చేతిలో ఉండదు, గవర్నమెంట్ రూల్. ఒక వ్యక్తి సూసైడ్ చేసుకున్నాడు, ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని మర్డర్ చేశాడు, ఇలా కొన్ని పరిణామాలు జరిగినప్పుడు పూర్తిగా మీ అండర్లో ఉండదు, గవర్నమెంట్ చేతిలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇక్కడ ఏదైతే సిస్టమ్ ఉందో ఆ సిస్టమ్ ప్రకారంగా పోస్ట్ మార్టం చేయించడంలో మన గుణ లేదు, మన తప్పు లేదు. అయితే ఇక్కడ ఉద్దేశపూర్వకంగా 5 లక్షలు రావాలి కాబట్టి పోస్ట్ మార్టం జరుగుతుందన్న విషయంలో కాస్త మనం ఆలోచించాలి. కానీ ఎవరైతే యాక్సిడెంట్లో లేదా వారు బర్న్ అయిపోయి కాలిపోయి లేదా భవనాల పై నుండి కింద పడిపోయి సూసైడ్ చేసుకుని, ఇలాంటి ఇస్లాంలో సూసైడ్ చేసుకోవడం అయితే హరాము, కానీ ఎవరైతే దురదృష్టవశాత్తు కొన్ని పరిస్థితుల కారణంగా యాక్సిడెంట్లో చనిపోయి నట్లయితే అలాంటి వారిని మీరు, మేము పోస్ట్ మార్టం చేయించమంటే గవర్నమెంటే ఒప్పుకోదు. కాబట్టి ఆ విషయం ఏదైతే మీ చేతిలో లేదో అది చేయడం వల్ల మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా పాపాత్ములుగా పరిగణించబడడం. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఆమీన్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తలిబీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్. మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.